చాలా కష్టంగా ఉంది ప్రభు. నేను రేపు చదివి వినిపించనా? మూషిక, ఈ రోజే చదివి వినిపించాలి, తర్వాత నందికి కోపం వస్తుంది, తర్వాత నాతో ఏం చెప్పకూడదు. చెప్తా చెప్తా మూషిక మహారాజా. క్రితం సారి కోపం వచ్చిన నంది తల్లకిందులుగా మమ్మల్ని వేలాడదీసింది. రెండు రోజుల తర్వాతే మేం కిందకి దిగాం. అరే ప్రశాంతంగా ఉండు నంది, ప్రశాంతంగా ఉండు. కోపం మనిషికి మంచిది కాదు. నేను చదువుతాను. పరమేశ్వర, మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని, ఈ ప్రపంచాన్ని సింధు ఆక్రమించుకుంటున్నాడు. దేవలోకంలో ఉన్న అందరూ భయంతో వణికిపోతున్నారు. ఏంటి ఆ సింధు? కైలాసం మీద దాడి చేయడానికి వస్తున్నాడు. కైలాసానికా? సింధుకి అంత ధైర్యం వచ్చిందా? పరమేశ్వర, అతను మిమ్మల్ని కూడా బంధిస్తానని చెప్పే ఇక్కడికి వస్తున్నాడు పరమేశ్వర. ఏంటి, తను అలా అన్నాడా? సింధు అతి త్వరలో ఇక్కడికి వస్తాడు. మనం వాడికి ఇచ్చిన వరాన్ని తప్పుగా వాడు ఉపయోగిస్తున్నాడు. మహాదేవ, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరు దిగులు పడకండి, నేను తనకి తగిన గుణపాఠం చెప్తాను. నాయనా గణేష్, కానీ ఈ సమస్యను తీర్చాలంటే అది బాల గణేశే తీర్చగలడు. ప్రభు, మీరు మీరు అతనికి అమ్మ, అందువల్లే మీరు ఇలా మాట్లాడుతున్నారు. కానీ మీకే తెలుసు కదా, బాల గణేష్ కి బలం ఉంది, శక్తి ఉంది, ధైర్యం ఉంది, మాకన్నా ఎక్కువగా ఉందని మీకే తెలుసు కదా. సింధు కఠినమైన తపస్సు తర్వాత నా దగ్గర అమృతాన్ని వరంగాను, మహాదేవుని దగ్గర నుంచి చాలా శక్తివంతమైన ఆయుధాలతో తయారు చేపట్టి ఆయన త్రిశూలానికి సూర్యదేవుడు సింధుకి ఇచ్చిన కవచాన్ని పగలగొట్టకూడదు. అలా ఒక వరాన్ని తీసుకున్నాడు. సింధు నాభిలో అమృతం నిండిన ఒక బరిణ ఉంది. అది వాడు సూర్యదేవుడు ఇచ్చిన కవచంతో మూసి ఉంచాడు. ఆ బరిణని పగలగొడితేనే సింధుని చంపగలం, లేదంటే సింధు చిరంజీవిగా ఉంటాడు. నేను సిద్ధంగా ఉన్నాను, కానీ మన సైన్యం ఇక్కడ లేదే. అంత పెద్ద సైన్యాన్ని నువ్వు ఒక్కడివే ఎలా ఎదుర్కోగలవు? అమ్మా, మీరు భయపడకండి, సింధుని హతమార్చడానికి నేను ఒక్కడినే చాలు. అంతేకాదు, ఆయనకు కలిగిన వరం గురించి కూడా నాకిప్పుడు తెలుసు కదా. నేను విజయంతో తిరిగి వస్తానమ్మా. నాకు తెలుసు విజయీ భవ పుత్ర. పెద్ద సైన్యమా? బాగా సిద్ధమై వచ్చారు. ప్రభు, ఇది మన సైన్యం కాదు, ఆ రాక్షసుడి సైన్యం. అది నాకు తెలుసు మూషిక, నువ్వేం భయపడకు. సింధు దుష్ట రాక్షస, నువ్వు విష్ణుదేవుణ్ణి మహాభగవాన్ని ఖైదీ చేస్తానని చెప్పావా? ఏ బాలక, ఇంటికి తిరిగి వెళ్ళిపో. నేను మహాదేవుణ్ణి విష్ణువుని ఖైదు చేసి కైలాసాన్ని పాలించబోతున్నాను. నా సమయాన్ని వృధా చెయ్యొద్దు. రాక్షస, నువ్వెలా వాళ్ళని ఖైదు చేయగలవు? అంతకంటే ముందు నువ్వు నాతో యుద్ధం చేయి. అవునా, కానీ ఒక పిల్లాడితో నేనలాగ యుద్ధం చేయడం అది సర్లే, గాని నువ్వు ఎవరయ్యా? నేనే బాల గణేష్. మహాదేవుని కుమారుడువా? బాగుంది, చాలా బాగుంది. కానీ బాలక, నా ఇంత పెద్ద సైన్యాన్ని నువ్వు ఎలా ఎదుర్కోగలవు? నీ దగ్గర సైన్యం లేదుగా. నిన్ను ఓడించడానికి మేము చాలు. ఒక చిన్న ఎలుక, ఒక పొడుగాటి మనిషి, ఒక పొట్టి మనిషి, విచిత్రమైన ఒక జంతువు, ఇకపోతే నువ్వు. మీరు నన్ను చంపుతారా? నంది, ఇప్పుడేమొద్దు, నేను చెప్పే సమయానికి నీ ప్రతాపం చూపిస్తే చాలు. సింధు ఇప్పటికీ ఏం మించిపోలేదు, మహాదేవుని దగ్గర మన్నింపు అడిగి ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే దీనికి పరిణామం తీవ్రంగా ఉంటుంది. ఏ బాలక,
నువ్వు మాత్రమే కాదు, మీ నాన్న కూడా నన్ను ఏమీ చెయ్యలేరు. ముందు నేను మిమ్మల్ని అందరినీ చంపుతాను, తరువాత మీ నాన్నని. సింధు, నీకు అంత ధైర్యమా? వెళ్ళి రాక్షసుల్ని అంతం చేసి రండి. ముషిక, నీకింకా సమయం రాలేదు, దాడి చెయ్యండి. నువ్వు నీ పాత రూపంలోనే రావాలి. మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను ప్రభు. పిరికి పందల్లారా, యుద్ధం చెయ్యండి, పారిపోకండి. బాలక, నా సైన్యం మొత్తాన్ని నువ్వు చంపేశావు, కానీ నేను నీతో యుద్ధం చేసి నిన్ను నేను చంపుతాను. ఏ బాల్ గణేష్, నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నేను చిరంజీవిని, నా దగ్గర అమృతం ఉంది, అమృతం ఉన్నంత కాలం ఎవరూ నన్ను చంపలేరు. నన్ను చంపుతావా? నన్ను చంపడం అనేది అది నీ కల మాత్రమే. నువ్వు నన్ను చంపగలిగావంటే నిజంగా నీ చేతులతో చావాలన్నదే నా కోరిక, కానీ అది జరగబోయేది లేదు, ఎందుకంటే నేను చిరంజీవిని కదా, చిరంజీవిని. సింధు, నీ పని అయిపోయింది. సింధు, నా భక్తులు నిజాయితీగా నా దగ్గర కోరిక కోరితే నేను తప్పకుండా తీరుస్తాను, కానీ దాని లక్ష్యం నిజాయితీగా ఉండాలి. నీ కోరిక నిజాయితీగానే ఉంది, అందువల్ల నీ కోరిక తప్పకుండా నేను తీరుస్తాను. తదాస్తు. బాల గణేష్, నా దగ్గర అమృతం ఉన్నంత వరకు. అరే ఆగాగు, నాకంతా తెలుసు, విష్ణు భగవాన్ అంతా చెప్పాడు.
అలాగా నీకన్నీ తెలుసా? సూర్యదేవుడు ఇచ్చిన ఈ కవచం వల్ల శివుడి త్రిశూలం కూడా. చాలు చాలు ఆపు, అది నాకు తెలుసు. మహాదేవుడు అది కూడా నాతో చెప్పారు. నేను నిన్ను చంపుతాను, చంపుతాను నిన్ను. సింధు, నువ్వు నన్ను తర్వాత చంపుతూ గాని ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఎందుకంటే వరం అడిగేటప్పుడు మహాదేవుని దగ్గర నువ్వు ఒక విషయం మర్చిపోయావు. ఆయన త్రిశూలం కన్నా శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందా అని. నీ కవచాన్ని పగలగొట్టే లాంటిది. ఏంటి ఏమంటున్నావు? గొడ్డలి. వద్దు వద్దు వద్దు, బాల్ గణేష్. బాల్ గణేష్ కీ జై. బాల్ గణేష్ కీ జై. బాల్ గణేష్ కీ జై. అమ్మా, ఇంతకీ తనెవరు? తినా తినో ఇవ్వను గణేష, చాలా దూరంలో ఉన్న గ్రామం నుంచి వచ్చాడు, ఇకపై మనతోనే ఉంటాడు. నువ్వు వెళ్ళి వంట పూర్తి చేయి, నేను త్వరగా వచ్చేస్తాను. ప్రభు, ఇవిగోండి లడ్డూలు, నేను మీకోసమే ప్రత్యేకంగా తయారు చేశాను. ప్రభు, మీరు విశ్రాంతి తీసుకోండి. ప్రభు, నీరు. ఎవరు నువ్వు? నా పేరు శ్రవణ్, బాలగణేశుడికి భక్తుణ్ణి. బాలగణేశుడికి భక్తుణ్ణి నేనే, ఎవరో చెప్పు నువ్వు. నేనే భక్తుణ్ణి. నిజమైన భక్తులు ఎవరనేది ఎవరు నిర్ణయిస్తారు? ప్రభు, మీరు మాకు ఒక పరీక్ష పెట్టి చూడండి, తర్వాత మీకే తెలిసిపోతుంది మీ భక్తుడు ఎవరో ఏంటో అని, నేనో లేక మూషిక అని. మూషిక, సిద్ధంగా ఉన్నావా? ప్రభు, మీరు ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నంత వరకు నాకెలాంటి భయమూ లేదు, నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నేను మీ ఇద్దరికి విచిత్రమైన 5 పరీక్షలు పెడతాను. ఎవరు ఎక్కువ పరీక్షల్లో నెగ్గుతారో వాళ్లే నిజమైన భక్తులు. అయినా పరీక్ష చేసే సమయంలో మోసము దగాలు చేయకూడదు. వక్రతుండ మహాకాయ. ఏ శుభకరమైన మొదలయ్యేటప్పుడు గణేశుడికి పూజ చేయడం మంచి పద్ధతి. నేను అలా చేయకుండానే పోటీ మొదలు పెట్టాను. అరెచ్చా, నేనెందుకింత పెద్ద తప్పు చేశాను? భగవంతుడా, మా కష్టాలన్నిటినీ తీర్చేయండి. బాల గణేష్కి జై. నేనే నిజమైన భక్తుణ్ణని నిరూపిస్తాను మూషిక. నిరూపించడానికి నేను ఏమైనా చేస్తాను. ప్రభు, నువ్వు పరిగెట్టకుండా తింటూ కూర్చున్నావని శ్రావణులు చెప్పారు, చూసావా? నువ్వు ఓడిపోయావు కదా. మూషిక, నువ్వు ఇలాగే ప్రవర్తించావనుకో తను నిన్ను ఓడించేస్తాడు. తర్వాత శ్రవణే నిజమైన భక్తుడవుతాడు. ఆలోచించుకో. వెళ్ళు, నువ్వు 2వ పరీక్షకి సిద్ధంగా ఉండు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రభు,
ఈ శ్రవణుడే నిజమైన భక్తుడని మీరు నమ్మండి. ఎందుకంటే మన మూషికి వల్ల ఈ పని జరగదు. నేను ఎన్నోసార్లు చెప్పాను నీ వల్ల ఈ పని కాదని, అయినా నా మాట వినలేదు. చూసారా తలదించుకు ఎలాగో ఉన్నాడో? విచారించుకు మూషక. మూషక, శ్రవణికి ఇప్పుడు రెండు పరీక్షలు మేము పెట్టాం. బాగా వినండి, ఇప్పుడు మీ ఎదురుగా ఏమొచ్చినా తప్పకుండా తినే తీరాలి. కానీ మీ కళ్ళు మూసుకునే సుమా. ఏంటి? ఈ పరీక్షకి నువ్వు సిద్ధంగా లేనంటే ఓడిపోయానని ఒప్పుకో శ్రవణ్. లేదు లేదు ప్రభు, నేను మీ నిజమైన భక్తుడిని ప్రభు. ఎప్పుడూ మీ ధ్యాసలోనే ఉంటాను. అగ్గా బగ్గం, వెళ్ళి వాళ్ళిద్దరి కళ్ళు కట్టండి. అరే ఏమైంది, మీరిద్దరూ అలసిపోయారా? ఈ భోజన పోటీ అప్పుడే అవలేదు, ఇంకా ఉంది. అయ్యో కారం కారం మంట మంటుతోంది, కారం కారం మంట. నాకెందుకో అనుమానంగా ఉందే. ఒకవేళ నాకిచ్చిన మిరపకాయల్లోనే కారం ఉందో? ఎందుకైనా మంచిది, ఒకసారి చూద్దాం. ఆహా మూషక, ఈసారి తమరు చేయించారు. ఏంటి, ఆశ్రమాన్ని ఆక్రమిస్తున్నారా? నంది బృంగి పదండి, వాళ్ళకి సరైన బుద్ధి చెప్పి తీరాలి. ప్రభు, నేను కూడా మీతో పాటు వస్తాను, మిమ్మల్ని నేను కాపాడుతాను ప్రభు. మూషిక, శ్రవణ్, మీ ఆఖరి పరీక్ష ప్రారంభించే సమయం వచ్చింది. ఈ పోటీలో గెలిచిన వాళ్లే నా నిజమైన భక్తుడు. మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను ప్రభు. గురువర్యా లోపలికి పదండి, వీళ్ళ సంగతి మేం చూసుకుంటాం. ప్రభు, వీడిని కొట్టేదానికి నేను ఒక్కడినే చాలు కదా, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. వద్దు ప్రభు, ఇతన్ని నేనే ఓడిస్తాను. బాల్ గణేష్, నువ్వు నీ మనుషులు నన్ను అసలు ఇక్కడ ఏమీ చెయ్యలేరు, అది అసంభవం. బాల్ గణేష్, అది నీకు అర్థమయ్యిందా? నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఏంటి, ఏమైంది? నా భక్తులు మనసారా ఏ కోరికైతే నన్ను కోరుతారో వాళ్ళ కోరిక తప్పకుండా తీరుస్తాను, కానీ అందులో నిజాయితీ ఉండాలి. మీరు నిజాయితీతో అడిగారు కదా, మీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. మీరేమీ నన్ను చెయ్యలేరు. ఆపండి ఆపండి, నన్ను కొట్టొద్దు, ఆపండి. వీళ్ళని మీరు నాశనం చెయ్యండి. సిద్ధంగా ఉన్నారా?
ఎక్కడికి పారిపోతున్నా? ఓ బాల్ గణేష్, నన్నేమీ చెయ్యొద్దు, నేను మళ్ళీ రాను. నాను రాను. అరే పారిపోండి, ప్రాణాలు కాపాడుకోండి. ముషిక, నీకేం కాలేదుగా? ప్రభో, మీరున్నంత వరకు నాలాంటి నిజమైన భక్తుడికి ఏమీ కాదు ప్రభు. అలా అయితే మరి ఇంకా కిందన ఎందుకు అలా పడుకునే ఉన్నావు? మరి అమ్మ తయారు చేసిన లడ్డు తినాలిగా, పద. ప్రభు, నన్ను క్షమించండి. నేను మూషికతో పోటీ పడాలన్న తప్పుడు ఆలోచనలో ఉన్నాను, అందుకనే అలా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. నీకు నీ తప్పేంటో తెలుసుకున్నావుగా శ్రవణ్, అదే నాకు చాలా సంతోషం. నిజమైన భక్తుడు ఎప్పుడూ తన ప్రభువుని పూర్తిగా నమ్ముతాడు. తన స్వార్థం కోసం కాకుండా తన ప్రభువు కోసం కష్టపడ్డాడు, అందుకే మూషికుడు గెలిచాడు. శ్రవణ్ నా మిత్రమా, నువ్వు నిజమైన భక్తుడు అని నిరూపించుకోవడానికి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నావు. ఎవరి మనసులో అయితే భక్త గణేశుడు ఉంటారో వాళ్ళు ఎప్పుడూ నాకు మిత్రులతో సమానం. నువ్విప్పుడు నా మిత్రుడివే, రా మిత్రమా, రా, వచ్చి చేతులు కలుపు. బాలగణేష్, బాలగణేష్. అమ్మా, నాకు కుడుములివ్వడానికి పిలిచారు కదా. కుడుములివ్వడానికి కాదు, నీకు వేరే పని అప్పగించడానికి పిలిచాను. ఇది తీసుకో. ఈ సామాను తీసుకువెళ్ళి మీ నాన్నగారి దగ్గర పెట్టిరా. అమ్మా, ఇప్పుడు నాన్నగారు కైలాసంలో కదా ఉన్నారు, అక్కడికి వెళ్లాలంటే మేము ఆడుకోవడం కుదరదు కదమ్మా. బాలగణేష్, ఇప్పుడు మీ నాన్నగారు ధ్యానంలో కూర్చుని ఉంటారు, కానీ ఆయన ధ్యానం నుంచి లేచి వచ్చిన తరువాత స్నానం చేయడానికి కావలసిన సామాన్లు పక్కనే ఉండాలి కదా, లేకపోతే ఇబ్బంది పడతారు. నువ్వెళ్ళి అక్కడ పెట్టిరా నాయన. ముందు తల్లి తండ్రి, ఆ తర్వాతే అన్నేను. ఆటలాడుకోవడం కూడా తర్వాతే కదమ్మా. పద మూషిక, మనం కైలాసం వెళ్దాం. ఇంకా వేగంగా వెళ్ళు మూషిక మహారాజా. ఆగు ఆగు మూషిక, మనం కైలాసం వచ్చేసాం. ఎవరు? దీన్ని నువ్వు పట్టుకో, ఇది నాకివ్వు. ప్రభు బాలగణేష, ప్రభు మిమ్మల్ని ఇలాగా దొర్లేలా చేసింది ఎవరు చెప్పండి, వెంటనే నేను వాడిని అంతం చేస్తాను. దీనికి కారణం మీరే నంది మహారాజా. నేనా? నేను ఇప్పుడు చేశాను. అవును, నేను చెప్పేది నిజమే, ఈ తప్పు చేసింది మీరే నంది మహారాజా. సరే, మీరు చెప్పిన మాటని నిలబెట్టుకోండి, సమయాన్ని వృధా చేయకండి, మీ తలని మీరే పగలగొట్టుకోండి. ఈ తప్పు నేను చేసి ఉంటే ఖచ్చితంగా నేను శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడే నా తల నా కొండకేసి కొట్టుకుని తలబద్దలు కొట్టుకుంటాను. అరే ఆగు నందీశ్వర, ఆ కొండకు గుద్దుకోకు. అదిగో అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, నువ్వు నేరుగా వెళ్ళి అక్కడ గుద్దుకో. చెప్తాం ప్రభు. నువ్వు సరిగ్గా చెప్పావు, ఇప్పుడు మనల్ని చంపే తీరతాడు. ఎవరైనా మమ్మల్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి.
ఏంటికి మూషిక మహారాజా, ఈ పని నీకు సరదాగా అనిపిస్తోందా లేదా? చాలా సరదాగా ఉంది ప్రభు. నంది, వీటిని తీసుకువెళ్ళి నాన్నగారు పక్కన పెట్టేసి త్వరగా రా. నమస్కారం మునివర్యాష్మాన్ బావ. ప్రభు బాల్ గణేష్, నేను శివుడి దగ్గర నుంచి వస్తున్నాను. నాన్నగారిప్పుడు ధ్యానంలో ఉన్నారు మునివర్యా. నేను ఆయన్ని చూడాలని చాలా అవసరంతో వెళ్ళాను. మీరొచ్చిన కార్యం ఏంటో తెలుసుకోవచ్చా మునివర్యా? ఓం స్వాహా, ఓం స్వాహా. మమ్మల్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఆగు దుష్ట పాపి, నీ మృత్యువుకు సమయం ఆసన్నమైంది. ఏంటి ఋషి, పర్వాలేదే, నన్ను ఎదుర్కొనే ధైర్యం నీకుందే. నీ ధైర్యానికి అభినందించి పోనీలే పాపని ప్రాణభిక్ష పెడుతున్నా. కానీ ఈ ప్రాణం నీకు రేపు ఉదయం వరకు మాత్రమే. రేపు నేను మీ అందర్నీ చంపి తినేస్తాను. ఆ రాక్షసుడు వల్ల ఇదే జరిగింది బాలగణేష. సమస్త మానవ జాతికి వాడి వల్ల అపకారం జరిగేలా ఉంది. ఇంత చిన్న విషయానికి నాన్నగారి అవసరం లేదనుకుంటాను. నాన్నగారి ధ్యానాన్ని భగ్నం చేయడం అంత మంచిది కాదు మునివర్యా. ఆ దుష్ట సింధూరాసురుణ్ణి కావాలంటే నేనెదురుకుంటాను. అది ప్రభు, అంటే మీరు చిన్నపిల్లాడు కదా అని. నా ఆకారానికి శక్తికి అస్సలు సంబంధమే లేదు మునివర్యా. ఒక చీమ చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అది ఏనుగు చెవులోకి వెళ్ళిపోయిందంటే అంతే, ఏనుగు గంగిర్లెత్తిపోతుంది. ఏంటి, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అవును ప్రభు. అవును ప్రభు. అయితే పదండి. ఇంకెప్పుడు ఇలా చేయకు. అమాయక ప్రజల్ని హింసించి బాధించి ఋషుల్ని కూడా బాధ పెడుతున్న మీరు వీరులనుకుంటున్నారా? ఏ సింధురాసురా వచ్చి నీ ప్రతాపం నా దగ్గర చూపించు. బయటికి రా సింధురాసురా. ఎంత ధైర్యం ఉంటే నా తలుపు కొట్టి నన్నే యుద్ధానికి రమ్మంటావా? ధైర్యం ఉంటే బయటికి రా సింధురాసురా. నన్ను యుద్ధానికి పిలిచే ధైర్యం ఎవరికుందో చూస్తాను. రా, ముందుకు రా. ఎదురుగానే కదా నించున్నాను సింధురాసురా, కాస్త కిందకి చూడు. నువ్వు నన్ను చంపుతావా బాలుడా? లేదు సింధురాసురా, నేను నిన్ను కొట్టను. నీ అహంకారాన్ని నేను అణచివేస్తాను. నాకెందుకో ఈ రాక్షసుడికి బుర్ర పనిచేయట్లేదు అనుకుంటాను. నీకే అలా అనిపిస్తుంది బ్రింగి. ఎందుకంటే నాకు తెలివి ఉంది, నీకు అంతగా తెలివి లేదుగా. చాలా ధన్యవాదాలు సింధురాసురా. నువ్విలా నవ్వుతూ నవ్వుతూ కూడా మమ్మల్ని అందరినీ భలే నవ్విస్తున్నావే. సింధూరాసురుడంటే మరణానికి మారు పేరు. అలాంటి నాతోనే ఆటలా? నిస్సందేహంగా.
అనవసరంగా సమయాన్ని నువ్వు వృధా చెయ్యొద్దు. నువ్వు నాకొక మాట ఇవ్వాలి. ఈ రోజు నుంచి నువ్వు ఈ మునీశ్వరుల్ని, ఈ అమాయక ప్రజల్ని ఎలాంటి హాని చెయ్యనని పార్వతీపుత్రుడైన నాకు నువ్వు మాట ఇవ్వాలి. ఓహో, ఆ మహాదేవుని కుమారుడు బాలగణేష్ నువ్వేనా? నేను సమయాన్ని మాటలతో వృధా చేయను. నిన్ను ఇప్పుడే చీల్చి చెండాడతాను. చెండాడేది తరువాత, ముందు నన్ను పట్టుకో చూద్దాం. ఓం క్రీం క్రీం క్లీం కదా హట్ స్వాహా. ఓం హ్రీం క్రీం హ్రీం ధనుష్మాన్ హట్ స్వాహా. ఇప్పుడు నేను చూస్తాను నా నుంచి ఎలా తప్పించుకుంటావో బాలగణేష. ఓం నమ శివాయ. మీ పరాక్రమానికి నేను అనుమానించాను ప్రభు, నన్ను క్షమించండి ప్రభు. హరే, అదంతా వదిలేండి మునివర్యా. మీకు సాయం చేయాలనుకుని నాన్నగారికి ఇవ్వాల్సిన అంగవస్త్రాన్ని, ఇంకా పువ్వుల్ని నాన్నగారికి ఇవ్వాలన్న విషయాన్నే మర్చిపోయాం. ఆయన ధ్యానం నుంచి లేచి కళ్ళు తెరిచే లోపు మేమిద్దరం అక్కడికి వెళ్ళి వీటిని ఇవ్వాలి. మేం వెళ్తాము. ప్రణామములు బాల్ గణేష్ కి. జై.